none other than Chandrababu Naidu himself, his own party people, and none other than Congress people themselves. Both of them are petitioners in my case. Isn't that good enough reason that where the cases have originated from? The worst part, none of these cases were on me while my father was the chief minister. And none of these cases were on me while I was in Congress party. It was only after my father's death, it was only after my, after I left the Congress party. నాన్న బతుకున్నప్పుడు కేసులు లేవు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు నా మీద కేసులు లేవు. నాన్న చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్, ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ది కాంగ్రెస్ పార్టీ, ద పిటిషనర్స్ ఇన్ మై కేసు ఎవరు అని అంటే నన్ను అదర్ దెన్ తెలుగుదేశం అండ్ నన్ను అదర్ దెన్ కాంగ్రెస్. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వర్స్ట్ పార్ట్. వన్ మై ఫాదర్ విత్ ద చీఫ్ మినిస్టర్, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ నీదర్ నేను సెక్రటేరియట్ అడుగు పెట్టుకో, ఐ నెవర్ సెట్ మై ఫుట్ ఇన్ ద సెక్రటేరియట్. ఐ నెవర్ మేడ్ అ ఫోన్ కాల్ టు మినిస్టర్. ఒక మంత్రికి నేను ఫోన్ చేయలేను, ఒక సెక్రటరీకి నేను ఫోన్ చేయలేను, ఒక సెక్రటేరియట్ అడుగు పెట్టాను. వర్స్ట్, ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో నేను నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ బెంగళూరు. Once in a while, once in a month maybe, to see my parents, 2-3 days, I used to be in Hyderabad. This is the background of the cases. Everybody in Andhra Pradesh knows about it. Andhukane people have given this verdict in the People's Court, clearly teaching these people a good lesson. Sir, major questions I can have in English, but I can tell you. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.